दुबाक प्रजल चैतन्य बंधु अड़ते इला दुबाक रोड मोरी कड़ी सीसी रोड मल्ली वाइस आफ द वाइस पेद प्रजा गुंतकूरवल्ली देवस्थान केंद्र मंत्री किशन रेड्डी गारी नंपिंचि प्रसाद दर्शन दी जीवो तीसुकोस्ते बीआरएस नायक दुस्थि అనికని దయచేసి కార్యకర్త బంధువులారా అదిరి వచ్చారు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి జై తెలంగాణ అని ప్రజల్ని మమేకపరిచి ఏకపరిచి బడు బలహీన వర్గాల గొంతుగా ఆశా జోషి గారి జ్యోతిగా అనేక సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు ఈ రోజు మొట్టమొదటిసారిగా మనం నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి భూపల్లి అక్బర్పేట మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని నేను అడిగినప్పుడు వెంటనే వారి ఇక్కడికి వచ్చారు. అమన ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వారి ఇక్కడికి విచ్చేసినందుకు దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన నూతనంగా ఏర్పాటైనటువంటి కూడవెల్లి అక్బర్పేట భూపల్లి మండలం పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతూ ఆ కార్యకర్త బంధువులందరినీ కూడా ఉత్సాహపరిచే రీతిలో మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు మాజీ మంత్రి వరిలో హుజూరాబాద్ శాసన సభ్యుల వారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తా ఉన్నాను. సౌండ్ పెట్టే మన ఉత్సాహపంచమని చెప్తాను. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఈ జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజయాదవ్ గారు ఇప్పుడే వచ్చారు. వారి వేదిక మీదకి రావాల్సి కోరుతా ఉన్నాం. 50,000 ఆర్టీసీ కుటుంబాలకు, ఆర్టీసీ కార్మిక సంఘాలకు, జేఏసీగా చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు అశ్వత్థామరెడ్డి గారు కూడా మనకు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సి కోరుతా ఉన్నాం. అన్ని మండలాల అధ్యక్షులు, అన్ని మండలాల్లో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, ప్రెస్ మిత్రులు, రఘునందన్ రావు గారిని నిండు మనసుతో ఆశీర్వదించేటువంటి ఈ నియోజకవర్గ పెద్దలకు, సహచర కార్యకర్తలకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ. రఘునందన్న గారు ఏకరువు పెట్టిండు ఈ మండలం, ఆ రోడ్డు, ఈ చెరువు. నీకు ఓటేసిందే కొట్లాడతామని అధికార పార్టీ అని ఏలే బరిగీసి కొట్లాడతాడు, భయానికే పనులైతాయని చెప్పి ఓట్లేసిండు. తెలంగాణ యావత్ జాతి అసెంబ్లీలో కొట్లాడే వాళ్ళు లేకపోయా అంత పదవుల కోసం పెదవులు మూసిండ్రు. ప్రతిపక్ష పార్టీ హోదా పోషించమని కాంగ్రెస్ పార్టీకి 19 శాసనసభ్యులు గెలిపిస్తే 12 మంది శాసనసభ్యులు ఆ పార్టీని వదిలిపెట్టి మరి దేనికి ఆశపడరో కేసీఆర్ పంచన చేరితే యావత్ తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు అరే కొట్లాడే వాళ్ళు లేరు, గారు రఘునందన్ గారు వెళ్తే మంచిగుండని చెప్పి యావత్ తెలంగాణ, యావత్ తెలంగాణ దుబ్బాక వైపు చూసింది. ఆయన ఏం మాట్లాడాడు, నేనప్పుడు అదే పార్టీలో ఉన్నా, నన్ను రమ్మని ఇక్కడికి రమ్మని రాలే, ఆయనకి ఏముండే అంటే
ఈ దుబ్బాక గడ్డ మీద బీజేపీ అది ఎక్కడదా అని. అరే రఘునందన్ రావుకి నోరు ఉంది, సింపతి ఉంది, ఆయన ఇప్పటికే ఇంటింటికి వాడవాడకు తిరుగుతున్నాడు, మరి ఏమైతే ఆలోచించుకోమని మాట్లాడటం వంటిది. ఏకక్కడ బతికి పట్టగలుగుతాలే, లక్ష మెజార్టీ పక్క, లేకపోతే 50,000 అని చెప్పి చెప్పి రోజు తరోజు జారిపోతాంటే చూస్తానా మేము. ఆయన ఎప్పుడు చెప్తారు కదా మీ ఎమ్మెల్యే గారు, గారు రబ్బరి చెప్పినోళ్ళు పెంచుకున్నోళ్ళు, గారు జిన్ పాయింట్ కూరగాను, అయ్యేనేమో ఆ పార్టీ, కొడుకేమో ఈ పార్టీ, తెల్లారి వరకే జెండాలు నిలిచినాయి, తెల్లారి వరకే ఇనిమిది జెండాలు కట్టారు. అర్థం కాలే, మేము అనుకుంటాం ఇది పోయిన కేసీఆర్ ఇవాళ ఏమంటారు వాళ్ళు, అధికార పార్టీ ఎమ్మెల్యే కోటెత్తే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి పనులైతే అంటాడు, కానీ పనులు ఎట్లయితాయి, ముళ్ళు కట్టే పట్టుకొని పుట్టయితే అని చెప్పి ఇప్పుడు చెప్పి దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోతుంది గుర్తుపెట్టుకుని. మీకు తెలుసా మన నా దగ్గర మొదలైంది, మీ దగ్గర కూడా మొదలైంది. ఈ రఘునందన్ రావు అంటే గొంతినప్పుడు మళ్ళా అసెంబ్లీలో, ఈటల రాజేంద్ర అంటాడు మళ్ళీ రావద్దు అసెంబ్లీకి, ఎన్ని ప్రశ్నలు కావాలో చెప్పగా అంటాడు ఇక అక్కడ కూర్చొని. ఇవాళ మళ్ళీ దుబ్బాక గడ్డ మీదకి, ఆనాడు మీకు ఎక్కువ పైసలు రాలే, ఈసారి మాత్రం పైసలు వస్తాయి, పక్కా వస్తాయి. ఇవాళ మీ మీద ప్రేమతో పనులు చేయరు, మీరు అంటున్నారు మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తున్నాడు మళ్ళీ మోరీలు కడతాను, సిమెంట్ రోడ్లు వేస్తాను, కమ్యూనిటీ హాళ్లకు పిలుస్తాను, పైసలు ఇస్తాను, ఇవాళ గుళ్ళకు కూడా శాంక్షన్ లెటర్ ఇస్తాను. మీరు అడగవలసింది ఒకటి ఉన్నది, అయ్యా మీరు ఈ గుడికిచ్చే ఈ పైసలు మా కులాన్ని గుర్తించి ఇచ్చే కమ్యూనిటీ హాల్ పైసలు మూడు నెలలు కూడా లేవు కదా, రెండు నెలలు ఉన్నది కదా, నీవిచ్చే ఆ కాగితం చెల్లుతుందా కథమైపోతుందని చెప్పాడు కదా. అయినా వద్దనద్దు సుమా, బాజాప్త తీసుకోవాలి, వాళ్ళ అబ్బసమ్మా ఎక్కడి పైసలు. నేను అన్నాడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు, ఏ ఒక్క రూపాయి ఏం చేసుకుంటామని, ఏ మిస్టర్ ముఖ్యమంత్రి నీ అబ్బ జాగిరి కాదు బిడ్డ, యువర్ ద సర్వెంట్ ఆఫ్ స్టేట్, యువర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పాను. నీవు రాష్ట్రానికి కాపలదాడు తప్ప ఓనరు కాదు బిడ్డ అని చెప్పాను. ఓనర్లు డబ్బులకు ఓనర్లు ఎవరు, తెలంగాణ ప్రజలు. సబ్బు బిల్ల కొన్నా, నీ బూట్లు కొన్నా, ఒక కళ్ళద్దాలు కొన్నా, ఒక సైకిల్ మోటార్ కొన్నా, ఇవాళ 150 మందికి ఒక బెల్ట్ షాప్ పెట్టి సీసాలు అమ్మినా ఎవరు కడుతున్నారు ఈ పైసలు? మన పనులకు, మన పనులకు కాపలాదార్ కేసీఆర్ ఈ ప్రభుత్వం. కానీ ఒక్కడి మాట మాట్లాడితే ఏమంటాడు, ధనవంతమైన రాష్ట్రం, రిచెస్ట్ స్టేట్, దేశంలో ఎక్కడ లేనంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. మనం అడగవలసింది ఒకటి ఉన్నది, మనకిచ్చిన హామీలు అమలవుతున్నాయా, మరి అవుతున్నాయా? ఇవాళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నీవు చదువుకున్న ఈ గడ్డ మీద నుంచి నీ మెదక్ జిల్లా నుంచి అడుగుతున్నా, నా రైతులకు 2018లో రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చినవా లేదా? ఎప్పుడు చేసిండే? కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది, ఊళ్ళలో వేటట్లేమో రఘునందన్ రావు లాంటి వాడు కాసుకొని ఉన్నాడు, ఈటలగాడు మైక్ పట్టుకుంటాడు, ఊళ్ళలో రాణించడం లేదు,
దావతులతో తింటున్నారు, పైసలతో తీసుకుంటున్నారు, గుద్దులు గుద్దు తట్టుకున్నారని చెప్పాయి. అందుకే ఏం చేస్తాను, ధనిక రాష్ట్రంలో సంపదను కొనలేని రాష్ట్రంలో రింగ్ రోడ్డును అమ్ముకున్నాడు, రింగ్ రోడ్డును అమ్ముకున్నాడు, 7600 అమ్ముకున్నాడు. మీరు అభినందనలు మాట్లాడండి. అంతేకాదు హైదరాబాద్ లో ఆనాడు సంపాదించిన మన భూముల్ని అమ్ముకొని డబ్బులు జమ చేసుకున్నాడు. అంతేకాదు లిక్కర్ టెండర్లు, ఎప్పుడైతే లిక్కర్ టెండర్లు దసరా పండుగకు మాత్రమే టెండర్లు అవుతాయి, కానీ పైసలు లేవు. 3 నెలల ముందే లిక్కర్ టెండర్లు పెట్టి అక్కడ ఒక 3000 కోట్లు వేసుకొచ్చింది. దరఖాస్తు చేసుకుంటే పైసలు మళ్ళీ వాపస్ రావు. ఒక్కొక్క దరఖాస్తు 2 లక్షల రూపాయలు. ఒక షాపు కనీసం 20 దరఖాస్తులు తీసుకుంటేనే ఆ షాపు ఓపెన్ అయితే టెండర్ ముందుకొడుకోండి. అంటే 40 లక్షల రూపాయలు వేసుకోవాలి ఒక షాపు కోసం. అట్లా 3000 అన్నీ జమ చేసినా నా దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి పూర్తి రుణమాఫీ వచ్చిందా? ఏమంటాడు ఈ జిల్లా మంత్రి, కళ్ళునే అందుకు మీరు పనిచేస్తుందా? మమ్మల్ని తీసుకుపోయాట ఆ కంటి వెలుగు ఏం చేయాలి, కంటి వెలుగు తీసుకుపోయి ఆపరేషన్ చేశాడ. వస్తావా మంత్రి గారు, సిద్దిపేట మంత్రి గారు వస్తావా? వస్తా నీ సిద్దిపేటకి మాట్లాడదామని చెప్పి సవాల్ చేస్తున్నా. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తంగలు దాటవు. ఏంటని చెప్తానే, ఇప్పుడే వచ్చాడు మీరు. నేను కంటి రెప్ప పాటు కరెంటు పోదు, ఇరవై 24 గంటల కరెంటు ముట్టుకుంటావా? కరెంటు తీగరు. నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇండస్ట్రియల్ ఫీడర్ల మీద అగ్రికల్చర్ కనెక్షన్ చెప్పలేదు, కానీ వ్యవసాయ కరెంటు మాత్రం 24 గంటలు ఎక్కడ వచ్చినా ముక్కు నేలకు రాస్తారా? ఇస్తున్నారా? ఆ కరెంటు ఇచ్చి ఏం చేసినా తెలుసా మీకు? ఆ 9 గంటల కరెంటు, ఆ 10 గంటల కరెంటు ఇచ్చి దేశమంతా 24 గంటల కరెంట్ అని చెప్పి మార్కెటింగ్ చేసుకొని అన్ని రాష్ట్రాలలో 100 కోట్ల రూపాయలు పెట్టి పేపర్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఆ పైసలు ఎక్కడ కొంచెం చూసిందండి. మనం ఇళ్లలో 200 కోట్లు పెట్టేది బిల్లు, ఓ 400-500 రూపాయల బిల్లు వచ్చేది. ఇక్కడ మనకి ఏసీ ఉండదు కాబట్టి, మనకు పెద్ద కరెంట్ కన్జంప్షన్ ఉండదు కాబట్టి, ఫ్రిడ్జ్ ఉండదు కాబట్టి 400-500 వచ్చేది. ఇది ఎక్కడ కొట్టిందో చూసిందండి. 200 కోసారి 400 కట్టే కరెంటు బిల్లు, 500 కట్టే కరెంటు బిల్లు, నెలకే 400-500 రూపాయలు చూసుకోండి. అంటే పెన్షన్ తెలియకుండా రూపాయికి రూపాయి వేసి పేద పైలాన్ని అడ్డు తెరిచింది ఎవరు? ఇవాళ మనం తాత సంపాదించిన ఆస్తి తండ్రి కాపాడతాం, మమ్మల్ని పుసుకున్న తిరిగిపోతాయి, తాగిపోతాయి. ఆ భూమిని అమ్ముకుంటే ఏమంటారు ఊళ్ళల్లా? ఏమంటారు? ఇవాళ ఆనాడు హైదరాబాద్ చుట్టుపక్కల ఆనాడు వేల ఎకరాల భూములు ఉంటే
నిన్న ఒక్క ఎకరం ఉందంటే 100 కోట్లు వచ్చినాయి అని చెప్పి టీవీలో చూశాను. కోకపేట ఇవాళ కోకపేట భూములు అమ్ముకుంటే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. కోకపేట భూములు అమ్ముకుంటే తప్ప పెన్షన్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు తెలుసా 100 మందికో 150 మందికో ఒక్క బెంచ్ షాప్ ఇచ్చింది లెక్క దగ్గరికి. కలెక్టర్లు ఈ పండుగ కాలేదు ఈ దరఖాస్తు ఇచ్చి పోయినకి భూమి పంచాయతీ పరిశీలిస్తే అనుకోరు. కలెక్టర్ గారు స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అయ్యా పలానా సీఎం పరిధిలో ఉందిగా ఇక్కడ అమలు పోతలేదు దాని పేరేం పేరే అబ్కారీ శాఖ పేరు మద్య నిషేధ శాఖ అబ్కారీ శాఖ. కానీ మీకు తెలుసా నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినాడు ఈ తాగుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 10,700 కోట్లు. ఇవాళ ఎంత వచ్చాయో తెలుసా? రోడ్ల మీద డ్రాగ్ షాపులు రెస్టారెంట్లు 150 మందికి ఒక బెడ్ షాపు అర్ధరాత్రి పూట కడుపు నొప్పి వేస్తే తాగడం జరగదు ఈ ఊళ్ళో. కానీ కుదిరేస్తే మాత్రం మంది వస్తుంది. ఇవాళ వస్తున్న ఆదాయం 45,000 కోట్లు. నంబర్ వన్ మన ఆదాయ నంబర్ వన్ అన్ని నంబర్ వన్. తాగుట్లు కూడా నంబర్ వన్. తాగిన అర్జెంట్ తాగి నీరు కావాలంటే కిడ్నీలు కావాలంటే ఆ భక్తం తీసుకొని పంపించింది అవతారపు భార్య. అయ్యా తాగి తాగి లివర్ ఖరాబ్ అయిపోయింది కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి చెప్తే వినలేదు నాకు చిన్న పిల్లలు ఇలా చనిపోతే కనుక నా పుత్రం పాడిపోతుంది నా పిల్లలు అనాథమవుతారని చెప్పి కాళ్ళ మీద పడుతుంది నా భర్తను బతికించమని. ప్రతి ఊర్లో నేను చూస్తారు ఏం తాగి కానీ తాగి ఉండే వాళ్ళు కొద్దిమంది ఉంటుందా లేదా? వాళ్ళు 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో చనిపోతున్నమాట వాస్తవం కదా. కేసీఆర్ గారు నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఎంత ఇస్తాను? 100,000 రూపాయలు ఇస్తాను. ఎంత డబ్బు ఇస్తావు? 2,500 కోట్లు ఇస్తావు. కానీ తాగిపిచ్చి అర్జెంట్ మాట్లాడకపోతే అక్కడ తీసుకుంటాం నాకు అవి పాడే గొంతు ఒక గొంతు లేకపోతే
రఘునందరావు గారికి పొద్దున్న ఒక మాట చెప్పిన చాలా ఇబ్బంది అవుతుందన్న అంటాడు. అంటే మా నాయకులను ప్రలోభ పెడతాను, కుల సంఘాలకు పైసలు ఇస్తా అంటాను, అనేక చెల్లని ప్రచురించి పడుకోవస్తానని చెప్పిన నా దగ్గర మీరు వచ్చిన కదా నాగరికి నా దగ్గర 600 కోట్లు ఖర్చు పెట్టింది. 600 లక్షలు మీరు వార్డు మెంబర్ నిలబడితే, ఎంపీటీసీ సర్పంచ్ నిలబడితే 15 నెలలకే ఆశ కట్టచ్చు. కానీ ఈ రఘునందరావు గారు 3 నెలలు కొట్లాడ పెట్టుకున్నారు, నేను 600 కొట్లాడినా బతుకుండాలని అన్ని అనుభవించడం మేము గుర్తుపెడుతున్నాను. నరకం ఏంటంటే ఇక్కడ చూసినా నేను. కానీ 600 కాలంలో 600 కోట్లు ఖర్చు పెట్టి అన్ని సంఘాలకు పైసలిచ్చి దళిత బంధు దళితుల కోసమే పుట్టిన దళితుల కోసమే జీవిస్తున్నా అని ఇదే హైదరాబాద్ మల్ల భూములు అమ్మి 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నా కలెక్టర్ కర్మయోగంలో పెట్టి ఇంటింటికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చిందా లేదా? 8000 ఓట్లు తెలుసు అధికార ఓట్లు, 17600 కుటుంబాలు, 45000 ఓట్లు. గొల్లకుండా ఉంటుంది మా దగ్గర పెద్దగా 35000 ఓట్లు, కుటుంబానికి 1,50,000 రూపాయలు మొత్తం కలిస్తే ఎంతో తెలుసా? నేను 2 లక్షల మందికి 6,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాను. 80,000 మందికి ఏమో ఇవి 15 లక్షల రూపాయలు చొప్పున 1,20,000 రూపాయలు ఇచ్చి ఏమైంది అక్కడ? ఓచమ్మ గుళ్ళ మీద, మైసమ్మ గుళ్ళ మీద, పెద్దమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించు. అయితే కేసీఆర్ మాట గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? వాళ్ళు ప్రమాణం చేయిస్తారు, ప్రమాణం చేయండి, మీద మీద ఒకటి చేయండి, లోపల లోపల ఒకటి చేసుకోండి. ఏం చేసిండు? తడిపత్తలు కట్టుకొని గుడికాయలు తీసుకపోయినా ఆనాడు కేసీఆర్ చెప్పిన పాఠాన్ని మంచిగా అప్పచెప్పింది కాబట్టి హుజురాబాద్ లో దిమ్మ తిరిగిందా. ఎంతమందిని మీరు మీరు అందరు వచ్చిండ్రు, కనపడుతున్నల్లే తెలియదు కేసీఆర్ ఏం చెప్తాయో తెలియదు, ఎన్ని పేరు కలిసిపోయిందో తెలియదు, కానీ వీటిల కాడ మాత్రం తెలియదు. ఇవాళ అంటున్నా హుజురాబాద్, హుజురాబాద్ ఒక దుబ్బాక. తెలంగాణకు ఏం జరుగుతుంది? దిక్కు నొక్కు లేని జనం, ఒక్కొక్కరు అగ్నికరం, సింహ కంఠనాదంతో వస్తాకి కాల్చుకోండి కేసీఆర్ అని చెప్పి చెప్పిందా లేదా? ఈయన గాగట మీద మళ్ళా తేడా ఇక్కడికి. అంతకుముందు మంత్రి ఏం చెప్పిండు? నేనే అడాప్ట్ చేసుకుంటా, చేసుకుంటా లేదా? ఎవరేనా ఈ మాట? దుబ్బాక నియోజకవర్గాన్ని ఎవరు అడాప్ట్ చేసుకుంటా అని చెప్పిండు? ఎవరు దత్త తీసుకుంటామని చెప్పిండు? మరి అయిందా? అయిందా? అంటే ఎన్నిటిని దత్త తీసుకుంటారు? ఒక ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి రాష్ట్రానికి మంత్ర, నియోజకవర్గానికి మంత్ర, అన్ని వర్గాల ప్రజాంగాన్ని సమన్వయం పరిష్కరించాలి కదా వాళ్ళ నియోజకవర్గానికి. అసలు ఎక్కడ చూడలేదు ఒక్క ముఖ్యమంత్రి ఆంధ్ర అసెంబ్లీలో ఆ జిల్లాకు 6000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుంటే నీ అత్త జాగిరా కొడుక అందరికీ అయితే. కానీ కానీ ఇక్కడ డబ్బులన్నీ సిద్దిపేట గండేలు ఇల్లు కట్టినా అక్కడే, పిక్నిక్ స్పాట్ లో అక్కడే, రింగ్ రోడ్ లో అక్కడే, ఏదైనా అక్కడే. అంటే దుబ్బాక ప్రజలు పన్నులు కడతలేరా? ఆదిలాబాద్ ప్రజలు పన్నులు కడతలేరా? మాసంలో ఇల్లు దగ్గర ఖర్చు పెడుతున్న హక్కు ఎక్కడదని చెప్పి రేపు ఆదిలాబాద్ అడగదా? ఇవాళ తెలంగాణలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవాళ నేను ఒక రెండే మాటలు చెప్పిపోతా. నేను వస్తుంటే ప్రతి గ్రామంలో ఆపింది, ప్రతి గ్రామంలో ఆపింది.
ఆపి శాలువాలు కప్పి గుళ్ళల కొబ్బరికాయలు కొట్టించి అన్నా నువ్వు వచ్చినావా ఈసారి భయపడకమనే మీ ఎమ్మెల్యే సభను నాకు పార్టీతో సంబంధం లేదు నాకు కులంతో సంబంధం మీరు కొట్లాడుతున్నారు తప్పకుండా రఘునందన ఇవాళ కేసీఆర్ ఆనా డబ్బుల్లో ఉన్నాడో అనేక రకాల ఉపాయం చెప్పింది కానీ ఉప్పుడు పాసం ఉంది అడుగులు తీసి వచ్చిన కేసీఆర్ వేరే కోండలు ఎక్కొచ్చినాయి దుబ్బాక ప్రజారా మీరేమైనా లక్షాధికారి కోటి చోటు అయిందా మరి వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చింది మరి వాళ్ళకు గా అక్రమంగా సంపాదన డబ్బులు తీసుకొచ్చి మా లాంటలను ఒడగొట్టే ప్రయత్నం చేస్తారు మా లాంటలను కాపాడగలే శక్తి వరకుంటది మీకు మాత్రం ఉంటది చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు చరిత్ర రాతలు మార్చేది ప్రజలు మాత్రమే అని చెప్పిన వాళ్ళు దుబ్బాక ప్రజలు ఆ చరిత్ర గురువాసులు హుజరాబాద్ ప్రజలు ఇవాళ తెలంగాణ ఏమంటుంది మాకు ఆదర్శం దుబ్బాక మాకు ఆదర్శం హుజరాబాద్ ఎన్ని పైసలు ఇస్తుందన్న పక్కా తీసుకుంటాం వేసుకుంటే తీసుకుంటాం మళ్ళీ ఒకసారి కనుక ఈ ప్రభుత్వం వస్తే ఇక రాశి రంపాల పెడతారా అంటారు ఇక చెప్పు చెప్పకపోతే అంటారు ఇవాళ అందుకే చాలా సమస్యలు ఉన్నాయి బీజేపీ అంటే ఏం చేస్తా అంటారు కత్తి కాదు వీళ్ళు నెత్తి కాదు వీళ్ళు గెలిచిన కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మహిళా బిల్లు వచ్చింది దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలు కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పి రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారి ఆ శాసనం ఎవరు చేయలే శాసనం అంటే చరిత్ర భారతదేశంలో ఎవరు చేయరు అనేక పనులను చేసి రామ మందిరాన్ని నిర్మించిన ఘనత జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇది భారత్లో భావన చెప్పగలిగిన ఘనత ఇవాళ మహిళా బిల్లు తెచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికే దక్కింది మేము అడిగినాం ఇవాళ మన పార్టీ మీ ఆశీర్వాదంతో అధికారంకి వస్తే ఏం చేస్తుంది ఒక్కరికే ముఖ్యమంత్రి పెన్షన్ వస్తుంది భారతీయ జనతా పార్టీ వస్తే ఇద్దరికి పెన్షన్ ఇచ్చిందని బాధ అరవై ఐదేళ్లకు పెన్షన్ వచ్చేది అరవై ఐదేళ్ళు బ్రతకలేరు యాభై నెలకి పెన్షన్ ఇస్తామని చెప్పిండు ఇచ్చిండు అమరి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే అవ ఆ పెన్షన్ బాధ్యత ఇచ్చి చిన్న బాధే కేసీఆర్ సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాను మీకు తెలుసా ఎకరానికి ఎరువుల మీద నీ బస్త మీద రాసిన ఎరువుల సబ్సిడీ ఒక్క ఎకరానికి సంవత్సరానికి 18,000 రూపాయలు 19,000 రూపాయలు గుర్తుపెట్టుకోండి కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నీకు ఇస్తున్నాను మాత్రం అనడు ఆ 5,000 రూపాయలు చేయవలసిందో మన వడ్డీ తీసుకుంటే కథలో వస్తే నిన్న రోజు వడ్లు కాంట అయినాయి ఎండకు ఎండినాయి వానకు తడిసినాయి మొలకలు వచ్చినాయి రంగు మారిందని ఒక క్వింటాల్ ఉంది 2 కిలోల నుంచి మొదలు పెట్టి 4 కిలోలకు అది చేసింది క్వింటాల్ మనిషిలో అంటే ఒక ఎకరం పంట అమ్ముకుంటే మనకొచ్చిన నష్టం 4,000 రూపాయల కదా 5,000 రూపాయలు చేయించో 5,000 నుంచి 4,000 పెంచుకోపోయింది నిజంగా భూస్వామి మంచిగా తల్లిదారు కౌంటర్ పరిస్థితి కౌలుదాడు మొత్తం అప్పుల ఊపిలో కూరుకుపోయింది కాబట్టి దేశంలో ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 2 అందులో మీ కౌలు రైతులు నంబర్ 1 స్థానం ఉందని గుర్తుపెట్టుకోండి ఆ కౌలు రైతులకు ఆదుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నాం మేము ఇవాళ మేము 50 ఎకరాలు కేంద్రంలో 150 ఎకరాలు పనులు తీయము ఈ కౌలు రైతులు